మాజీ సీఎం కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు ఏపీ సీఎం జగన్. కాలి తుంటి గాయానికి సర్జరీ తర్వాత బంజారాహిల్స్ లోని నందీనగర్ నివాసంలో కేసీఆర్ రెస్ట్ తీసుకుంటున్నారు. దీంతో ఆయన్ను ప్రత్యేకంగా పరామర్శించేందుకు హైదరాబాద్ కు వచ్చారు వైఎస్ జగన్. కేసీఆర్ నివాసం నుంచి మరిన్ని వివరాలు శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, కేసీఆర్ తో ఏపీ సీఎం జగన్ భేటీ అప్డేట్స్ ఏంటి? మాజీ సీఎం కేసీఆర్ ఇంటికి చేరుకున్నారు. కేటీఆర్ స్వాగతం పలికిందో. జగన్మోహన్ రెడ్డితో పాటు ఏపీకి సంబంధించిన కొద్ది మంది నేతలు కూడా ఉన్నారు. మనం చూస్తున్నాము ఫస్ట్ ఫ్లోర్కు తీసుకుపోయారు. అక్కడ కనిపిస్తున్న ఇదే కింద కేటీఆర్ రిసీవ్ చేసుకొని మెట్ల నుంచి ఓపెన్ స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ నుంచి ఆ ఇంట్లోకి మనకు కనిపిస్తున్న ఇంట్లోనే ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ఇద్దరు అక్కడే ఉన్నారు. లంచ్ మీట్ కూడా ఉంది ఇక్కడనే. లంచ్ చేసిన తర్వాతనే ఇక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తారు. ఫస్ట్ టైం ఇంతకుముందు ప్రగతి భవన్లో ఉన్నప్పుడు కేసీఆర్ని కలిసిండ్రు జగన్. అప్పుడు ఒకసారి వచ్చిండ్రు. అప్పుడు రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు, జల వివాదాలు అట్లాంటి ఇష్యూస్ ఏదో మాట్లాడమని చెప్పిండ్రు అప్పట్లో. కానీ ఆ తర్వాత మళ్ళీ కనపడలేదు. 2018 ఎలక్షన్స్ ముందు నుంచి సంబంధాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి, ప్లస్ కేసీఆర్ ఫ్యామిలీకి మంచి సంబంధాలు ఉన్నాయి. సీఎంగా ఉన్నప్పుడు, తర్వాత అంతకన్నా ముందు కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. 2019 అక్కడ ఎలక్షన్స్ లేటుకు జరిగినాయి. అప్పటికే ఇక్కడ కేసీఆర్ సీఎం ఉన్నారు 2018 అప్పుడు. కాబట్టి సీఎం హోదాలో ఉన్నారు కేసీఆర్. తర్వాత కేటీఆర్ జగన్మోహన్ రెడ్డిని కలిసిండ్రు, జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చిండ్రు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి గెలవనికే 2019 ఎలక్షన్స్లో కేసీఆర్ సపోర్ట్ చేసిండ్రు అనేది ఒక చర్చ ఉంది. కేసీఆర్ సపోర్ట్తో, అన్ని రకాలమైన సపోర్ట్తో జగన్మోహన్ రెడ్డి సీఎం అయినరు. కేసీఆర్ సూచనలు, కేసీఆర్ సలహాలు అవన్నీ జగన్మోహన్ రెడ్డికి సీఎం అయ్యేందుకు దోహదపడ్డాయన్న చర్చ అప్పట్లో జరిగింది. ఆ తర్వాత కూడా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసినారు. రెండు రాష్ట్రాల మధ్య కొంత వివాదాలు వచ్చినప్పుడు కొద్ది కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్ చేసిండ్రు. కానీ ఇంటర్నల్గా అయితే ఇద్దరికి, జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్కు మంచి సంబంధాలు కనిపించినాయి. కేసీఆర్ కూడా ఏపీకి పోయినరు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కేసీఆర్ స్వయంగా ఆయన పోయినరు. ఆ తర్వాత కూడా మళ్ళీ ఏపీకి పోయొచ్చారు కేసీఆర్. అట్లా మంచి సంబంధాలు అయితే ఉన్నాయి ఇద్దరికి. కాబట్టి అధికారం కోల్పోయినా కేసీఆర్ని కలిసేందుకు జగన్మోహన్ రెడ్డి ఇంట్రెస్ట్గా ఆయన కేవలం ఇది ఒక్కటే షెడ్యూల్ పెట్టుకొని ఏపీ నుంచి తెలంగాణకు కేసీఆర్ గెలవనీకినే జగన్మోహన్ రెడ్డి వచ్చిండ్రు. తుంటి ఎముక ఆపరేషన్ జరిగి తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఆల్మోస్ట్ 15 డేస్ అయింది. 15 రోజులు అయింది. పోయిన నెల 14న డిశ్చార్జ్ అయినరు కేసీఆర్. అప్పటి నుంచి ఇక్కడనే నందినగర్ ఇంట్లోనే ఉంటున్నారు. ఆయన సొంత ఇల్లు ఇది. తెలంగాణ రాకముందు, ముఖ్యమంత్రి కాకముందు కేసీఆర్ ఇక్కడనే ఉండేవాళ్ళు, ఇదే ఇంట్లో ఉండేవాళ్ళు. ఆ పైన కన్స్ట్రక్షన్ లేకుండా ఉండే, బట్ G+2 వరకు ఉండేది ఇల్లు. పైన కొత్త కన్స్ట్రక్షన్ చేసింది ఆ ఇల్లు. మనకు కనిపిస్తున్న పైన టాప్లో కనిపించేదంతా కూడా కొత్త కట్టింది. ఆ పైన వరకు అద్దాలు, చైర్స్ కనిపించే వరకు పాతిల్లే. అధికారంలోకి వచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ చేసినారు. కొంత దీన్ని రెనోవేషన్ కూడా చేసిన అంతకుముందు ఇంకా చాలా పాతగా ఉండేది. తర్వాత రెనోవేషన్ చేసిన ఇల్లు. కేసీఆర్ ఇక్కడనే ఉంటున్నారు ఇప్పుడు. ఆయనకు ఫిజియోథెరపీ ఇబ్బంది కాకుండా ఫామ్ హౌస్లో ఇక్కడ ఉంటున్నారు. ఫిజియోథెరపీ రోజు ట్రైనింగ్, ఆయన వాకింగ్, వాకర్ పట్టుకొని, తర్వాత డాక్టర్ల పర్యవేక్షణ అదంతా కూడా కొనసాగుతూ ఉంది. బీఆర్ఎస్ నేతలకైతే ఇప్పటిదాకా ఈ 10 రోజులు కూడా పెద్ద కలవలేదు. చాలామంది కలిసేందుకు ప్రయత్నం చేసినారు. మాజీ మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు కానీ ఆయన రెస్ట్లో ఉన్నారు. ఇప్పుడు తర్వాత కలుద్దరని, ఇన్ఫెక్షన్ అవుతుంది అని డాక్టర్ల సూచన మేరకు అవకాశం లేకుండా పోయింది. వాళ్ళు అపాయింట్మెంట్ దొరకలేదని చెప్పిండ్రు. బట్ జగన్మోహన్ రెడ్డి అయితే ప్రస్తుతం కేసీఆర్తో సమావేశమైనరు. ఆయన తుంటెముక ఆపరేషన్ జరిగింది కాబట్టి ఆయన పరామర్శించేందుకని అటు బీఆర్ఎస్ నేతలు, తర్వాత వైసీపీ నేతలు ఇద్దరు చెప్తున్నారు. కానీ ఇప్పుడు అంతా ఎలక్షన్ టైము. ఇక్కడ ఆల్రెడీ ఎలక్షన్ అయిపోయింది, ప్రభుత్వం మారింది తెలంగాణలో. నెక్స్ట్ అసెంబ్లీ, లోక్సభ రెండు ఎలక్షన్స్ రాబోతున్నాయి. రాజకీయ పరిణామాలంతా డిఫరెంట్. 18-19 ఎలక్షన్ అప్పటికి, ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్, తర్వాత నెక్స్ట్ రేపు ఏప్రిల్ మేలో జరగబోయే లోక్సభ ఎలక్షన్, అటు అసెంబ్లీ లోక్సభ ఎలక్షన్స్ డిఫరెంట్ వాతావరణం కనిపిస్తుంది. అటు చంద్రబాబు నాయుడు ఒకవైపు, టీడీపీ జనసేన కలిసింది, ప్లస్ షర్మిల కాంగ్రెస్లో చేరినరు. షర్మిల కాంగ్రెస్లో చేరడం అనేది కొంత ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతుంది. ఏపీ పాలిటిక్స్లో చర్చ ఉంది. మొన్న తెలంగాణలో ఎలక్షన్ జరిగినప్పుడు ఏపీ జనాలంతా ఎంత ఆసక్తిగా చూసినారో, ఇప్పుడు ఏపీ ఎలక్షన్ తెలంగాణ జనం అంత ఆసక్తిగా చూస్తున్నారు. అక్కడ జరిగే పరిణామాలు అవన్నీ కూడా, షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించబోతున్నారు. ఒకవేళ అదే కనుక జరిగితే జగన్మోహన్ రెడ్డికి బాగా లాస్ అవుతారు. వైఎస్ అభిమానులంతా షేర్ అవుతారు. వైఎస్ఆర్ అభిమానులు ఇప్పటిదాకా కేవలం జగన్మోహన్ రెడ్డి ఎంబడే ఉన్నారు. కానీ షర్మిల కనుక కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయితే కొంత వైఎస్ అభిమానులు, జగన్ మీద కోపంగా ఉన్నవాళ్ళు, జగన్తో పడని వాళ్ళు, ఇన్ని రోజులు 5 సంవత్సరాలు జగన్తో కొంత ఇబ్బంది పడే వాళ్ళంతా షర్మిల వైపు క్యారీ అవుతారు. వాళ్ళంతా చంద్రబాబుతో క్యారీ కాలేరు. అప్పట్లో చంద్రబాబుకు వైఎస్ఆర్కు మధ్య
ఉన్న రాజకీయ విభేదాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చంద్రబాబు కన్నా ఇటు షర్మిల వైపు ఈజీగా మూయే అవకాశం ఉంటుంది అనేది ఒక అంచనా రాజకీయ వర్గాలు. కాబట్టి కొంత వైసీపీ బలహీన పడుతుంది, వైసీపీలో ఉన్న వాళ్ళు వైఎస్ ఫ్యామిలీకి అభిమానులు వాళ్ళంతా టర్న్ అవుతారు కాంగ్రెస్ వైపు అనే చర్చ కూడా నడుస్తుంది. ప్లస్ ఇటు చంద్రబాబు జనసేన కలిసినారు, ప్లస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన కొంత వ్యతిరేకత ఉంటుంది, ఈ 5 ఇయర్స్ వాళ్ళ పాలనలో ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి బహుశా కేసీఆర్ ఏమైనా సలహాలు ఇస్తారేమో. కేసీఆర్ ఏపీ పాలిటిక్స్ కూడా నిశ్చితంగా పరిశీలిస్తుంటారు. 2019 ఎలక్షన్స్లోనే జగన్కు చాలా సూచనలు సలహాలు ఇచ్చిండ్రు, ఆయన సలహా మేరకే అన్ని రకాలుగా సహాయపడరు కేసీఆర్. ఆయన సహాయం మేరకు, ఆయన సలహాల మేరకు జగన్ ముఖ్యమంత్రి కాగలిగిండ్రు. అక్కడ పాదయాత్ర ఎన్ని చేసినా రాజకీయ వ్యూహాలు కేసీఆర్ కొంత 2 రాష్ట్రాల్లో చంద్రబాబు ఇటు కేసీఆర్ ఇట్లా ఇద్దరు సీనియర్ లీడర్లు అనమాట, అటు ఇటు కొంత రాజకీయంగా సీనియర్ లీడర్లు కాబట్టి కొన్ని వ్యూహాలు ఉంటాయి, జనం ఎట్లా కన్విన్స్ చేయాలి అట్లాంటి వ్యూహాలు కొంత జగన్కు ఆ వ్యూహాలు అనుసరించారు జగన్ కూడా, అందుకే సీఎం కాగలిగినందుకు అనే ఒక చర్చ అప్పట్లో జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో 2 రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు లాంటివి, తర్వాత కొన్ని ఇష్యూస్ రేజ్ అయినప్పుడు కొంత అటు ఇటు బీఆర్ఎస్ నేతలు మాట్లాడినా పర్సనల్గా సంబంధాలు జగన్మోహన్ రెడ్డితో ఇటు కేసీఆర్ ఫ్యామిలీ అంతా సంబంధాలు మంచి సంబంధాలు నెలకొనబడ్డాయి, తర్వాత అవి కొనసాగిస్తూ వచ్చిండ్రు. మనం ఏపీ మొన్న మన అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా చూసినాం జగన్మోహన్ రెడ్డి విషయంలో కొన్ని కామెంట్స్ ప్రభుత్వం మీద, కొన్ని కామెంట్స్ రోడ్స్ బాగాలేవు, ఏపీ రోడ్స్ తెలంగాణ రోడ్స్ ఇట్లా 2 డిఫరెన్స్ చూపించే ప్రయత్నం ఇట్లాంటివి చేసినా అది కేవలం పాలిటిక్స్ వరకు మాత్రమే, అది ఎలక్షన్స్లో ఒక ప్రచారస్థానంగా మాత్రమే ప్రచారం చేసింది తప్ప పర్సనల్ సంబంధాలు మాత్రం ఎక్కడ పోలేదు. ఇప్పుడు కేసీఆర్ను పరామర్శించడానికి వచ్చిండ్రు కానీ కేవలం పరామర్శక పరిమితమైన కలయిక కాదు, ఆ మీటింగ్ కాదు ఇది, కొంత రాజకీయాలు మాట్లాడే అవకాశం ఉంటుంది, రాజకీయం ప్రభావితం చేసే అంశాల మీద కొంత చర్చ జరిగే అవకాశం ఉండొచ్చు అనే ఒక ప్రచారం అయితే ఉంది. బట్ కేసీఆర్ యాక్టివ్గా ఉన్నారు, కేసీఆర్ ప్రస్తుతం నిన్న అయిపోయింది కేటీఆర్, ఆయన తుండ్యంగా అయ్యి ఆపరేషన్ అయిపోయి ఆల్మోస్ట్ 25 డేస్ అయిపోతుంది కాబట్టి కొంత ఆయన యాక్టివ్గానే ఉన్నారు, చాలా యాక్టివ్గా ఉన్నారు, కొంత కూడా కాదు. ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన తుండ్యంకొక ఆపరేషన్ జరిగిన మిగతా యాక్టివిటీస్కి ఇబ్బంది ఏం లేదు, ఆయన యాక్టివ్గా ఉన్నారు, రాజకీయ సలహాలు ఇస్తున్నారని కూడా కేటీఆర్ చెప్పింది కాబట్టి బహుశా జగన్ కూడా సలహాలు ఇవ్వచ్చు. రాజకీయ సలహాలు ఏపీలో ఎట్లా ఉండాలి, ఏపీలో మారుతున్న రాజకీయ పరిణామాలు 19 ఎలక్షన్స్కు తర్వాత ఇప్పుడు ఎలక్షన్స్ కొంత డిఫరెంట్ వాతావరణం ఉంటుంది కాబట్టి కేసీఆర్ సలహాలు కూడా జగన్కు అవసరమని వైసీపీ నేతలు కూడా భావిస్తున్నారు. అప్పట్లో అంత సపోర్టు నిలబడ్డారు కేసీఆర్ కాబట్టి జగన్ సీఎం కాగలిగిండ్రు అన్న చర్చ ఉంది. ఇప్పుడు కూడా జగన్కు కేసీఆర్ సపోర్ట్గా ఉన్నారు అని చెప్పే ప్రయత్నం ఒకటి ఈ మీటింగ్ ద్వారా వైసీపీ నేతలు చెప్తున్నారు. సేమ్ ఇక్కడ ఉన్న సిట్టర్స్ చాలామంది ఓట్లు ఏపీలో ఇప్పుడు ఏపీకి టర్న్ చేసుకుంటారు, ఏపీలో ఓట్లు వేసేందుకు ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. మొన్న ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్ కాబట్టి ఇక్కడ ఉన్నారు, ఇక్కడ మళ్ళీ లోక్సభ ఎలక్షన్ ఉంటుంది తెలంగాణలో, కానీ ఏపీలో ఎమ్మెల్యే ఎలక్షన్, ఎంపీ లోక్సభ ఎలక్షన్ రెండు ఉంటాయి. అక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓటేయడము ఇక్కడ ఉన్న సిట్టర్స్ చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఇక్కడంతా అక్కడ పోయి ఓటేస్తారు, వాళ్ళకు అక్కడ కూడా ఓట్ అక్కడుండొచ్చు బహుశా కాబట్టి, లేకుండా మార్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత జగన్ వైపు వాళ్ళంతా టర్న్ అయ్యే విధంగా కొంత పనికొస్తుంది అన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో అయితే కనిపిస్తుంది. నిజానికి ఇప్పటి వరకు ఇక్కడ సీఎం కొత్తగా సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి కూడా ఆల్మోస్ట్ దగ్గర నెల అవుతుంది, 7వ తేదీ వస్తే నెల అవుతుంది, కానీ ఇప్పటిదాకా జగన్ రేవంత్ రెడ్డి మాట్లాడుకున్నట్టు కానీ లేకపోతే జగన్తో రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు, రేవంత్ రెడ్డికి జగన్ ఏదో శుభాకాంక్షలు చెప్పినట్టు కానీ ఇద్దరు కలిసి కలవలేదు, కానీ కనీసం ఫోన్లో కూడా మాట్లాడినట్టు మనకు ఇక్కడ కనబడలేదు. అంటే ఇద్దరి మధ్య కాంగ్రెస్ వైసీపీ మధ్య ఉన్న డిఫరెన్స్ అది కాబట్టి కనబడలేదు, కానీ బీఆర్ఎస్తో కలిసేందుకు జగన్కు ఇబ్బంది లేదు, జగన్తో కలిసేందుకు బీఆర్ఎస్ నేతలకు ఎవరికి ఇబ్బంది లేదు. కొంత రాజకీయంగా ఈ 2 పార్టీలు కలిసి మూవ్ అవుతున్నాయి, ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా జగన్ కొంత కేసీఆర్ సలహాలు తీసుకొని ముందుకు పోతున్నారు, ఇట్లాంటి చర్చలు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి కాబట్టి ఈ కలయిక కూడా ఈ మీటింగ్ కూడా ఖచ్చితంగా రాజకీయాలకు అతీతమేం కాదు, రాజకీయాలతో కూడుకున్న మీటింగే ఇది అనే ఒక చర్చ ఒకటైతే ఉంది. బట్ కేసీఆర్ ఏం సలహాలు ఇస్తారు జగన్కి, ఏపీ రాజకీయాలు మారిన రాజకీయాలను ఎట్లా విశ్లేషిస్తారనేది కూడా కొంత ఇంట్రెస్ట్ ఉంది. ఇద్దరు లంచ్ మీటింగ్ అని చెప్తున్నారు ఇక్కడైతే బీఆర్ఎస్ నేతలు, ఇద్దరు నేతలు కలిసి లంచ్ చేస్తారు, లంచ్తో పాటే సలహాలు సూచనలు ఇతర అంశాల మీద ఇక్కడ తెలంగాణలో ఉన్న సిచ్యువేషన్ పైన కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. తెలంగాణలో అధికార మార్పిడి జరిగింది, ఖచ్చితంగా కేసీఆర్ 3వ సారి ముఖ్యమంత్రి అవుతారని ప్రచారం జరిగిన ఎలక్షన్స్ ముందు ప్రచారం చేసిన బీఆర్ఎస్ నేతలు అది సాధ్యం కాలేదు కాబట్టి కొంత ఇక్కడ జరిగిన పరిణామాలు ఇక్కడ ఉన్నది ఏపీ ఎలక్షన్స్లో కూడా ఎఫెక్ట్ ఉంటుంది అనే ఒక చర్చ కూడా ఉంది. ఇక్కడ ఒకవేళ కేసీఆర్ గెలిచి ఉంటే జగన్కు అక్కడ కొంత ఈజీ అయ్యేదనే చర్చ జరిగింది ముందే కాబట్టి, ఇక్కడ పార్టీ అధికారం మారింది కాబట్టి దీని ప్రభావం అక్కడ ఉంటుంది. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే దాని ప్రభావం తెలంగాణలో ఎట్లా పడదో ఇక్కడ ప్రభావం కూడా ఖచ్చితంగా ఏపీ ఎలక్షన్స్ మీద పడుతుందన్న చర్చ అంచనాలు అవన్నీ ఉన్నాయి. అక్కడ రాజకీయ నాయకుల్లో ఉన్నాయి, అక్కడ జనాల్లో ఉన్నాయి, ఈవెన్ తెలంగాణ జనాల్లో కూడా ఉన్నాయి.
అక్కడ కూడా ఖచ్చితంగా ఏదో జరుగుతుంది, ఈ పాలిటిక్స్ ప్రభావం, ఇక్కడ ఉన్న రిజల్ట్ ప్రభావం, ఇవన్నీ కూడా అక్కడ పడతాయని. అయితే అక్కడ కాంగ్రెస్ అంత బలంగా ఉండకపోవచ్చు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే స్థాయిలో లేదు. షర్మిల ఏపీ ప్రెసిడెంట్ అయితే కొంత ప్రభావం చూపవచ్చు కాక, కానీ జగన్ మీద ఎఫెక్ట్ పడుతుంది, ఇక్కడ రిజల్ట్ జగన్ మీద ఎఫెక్ట్ పడుతుంది, జగన్ మీద ఉన్న వ్యతిరేకత కొంత ఎక్కువ ఎలక్షన్స్ లో ప్రభావం పడే అవకాశం ఉంది. ఇట్లాంటి చర్చలు చాలా ఉన్నాయి. కాబట్టి కేసీఆర్ తో జగన్ ఏం సలహాలు ఆశిస్తున్నారు, కేసీఆర్ తో ఏం సమాచారం తీసుకోవాలనుకుంటున్నారు చాలా ఇంపార్టెంట్. బట్ మీటింగ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది, మీటింగ్ లంచ్ ఓవర్, లంచ్ చేస్తూ మాట్లాడుకుంటారని చెప్పిండ్రు. బహుశా లంచ్ చేస్తూనే వాళ్ళిద్దరు ఇరువురు నేతలు మాట్లాడుతుండొచ్చు. ఇద్దరు ఏకాంత చర్చలే జరుగుతాయి, ఎందుకంటే ఇద్దరు ఒక ఆయన మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ లీడర్ రాజకీయాల్లో, రెండు రాష్ట్రాల రాజకీయాలను దగ్గర చూసిన వాళ్ళు. జగన్ ఏమో 5 సంవత్సరాలు సీఎం గా కొనసాగిన వాళ్ళు కాబట్టి థర్డ్ పర్సన్ అయితే ఉండరు. అంతకుముందు ప్రగతి భవన్ వచ్చినప్పుడు కూడా ఏకాంత చర్చలే జరిగినాయి ముఖ్యమంత్రికి, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కు, ఈ ముఖ్యమంత్రికి. కాబట్టి ఇప్పుడు కూడా ఏకాంత చర్చలే జరిగే అవకాశం ఉంటుంది. ఆ చర్చలు ఏందనేది మనకు మెల్లమెల్లగా వాళ్ళు వ్యవహరించే తీరును బట్టి, ఆ సింప్టమ్స్ బట్టి అర్థం చేసుకోవచ్చు మెల్లమెల్లగా తర్వాత. కానీ అసలు ఏం చర్చ జరుగుతాయి, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, అదైతే ఇప్పటికైతే బయట తెలిసే అవకాశం అయితే ఉండదు. ఇద్దరు ఏకాంత చర్చలు జరిగే అవకాశం ఉంటుంది, ఇద్దరు కలిసి మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. ఇద్దరు ఫోన్లలో చాలాసార్లు మాట్లాడుతుండొచ్చు కూడా, ఇప్పటికీ అధికార మార్పిడి జరిగిన తర్వాత కూడా మాట్లాడుతుండొచ్చు, జగన్ కేసీఆర్ తో మాట్లాడుండొచ్చు కూడా. కానీ ఇట్లాంటి బహిరంగంగా వచ్చి కలిసి జరుగుతున్న చర్చలు కాబట్టి కొంత పాలిటిక్స్ మీద తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది.